గ్రామంలో 356 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాలను స్థానిక ఎమ్మెల్యే కొన్నాడ వెంకట సతీష్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది ఒక చారిత్రక ఘట్టమని, మన ముఖ్యమంత్రి మనసున్న నాయకుడిని, ప్రతి అర్హత కలిగిన వ్యక్తికి ఇళ్లు కడతామన్న కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, మండల వైసీపీ ప్రధాన కార్యదర్శులు కాదా గోవింద్ కుమార్, డాక్టర్ రాయుడు గంగాధర్, రాష్ట్ర నాయకులు కుడుపూడి శివనారాయణ, దొమ్మేటి శామ్యుయల్ సాగర్, పెయ్యాల చిట్టుబాబు, జేసీ లక్ష్మీస, ఆర్డీఓ మండల తహసీల్దార్ జి చిన్నిబాబు, నాయకులు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, రేవు మల్లేశ్వరి, వెంటపల్లి నూకరాజు, పిల్లి వీర్నాగు తదితరులు పాల్గొన్నారు. ఒక చరిత్రకి శ్రీకారం చుడుతున్న రోజు ఇది. ఎందుకంటే పోలేకూరు గ్రామం అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా, ఇప్పుడు ఏదైతే మన పాత పోలేకూరు గ్రామం ఉందో ఆ గ్రామం హద్దులు, ఆ పొలిమేరలు అవన్నీ మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి మనం చూసిన ఊరు. ఇవాళ చరిత్రను ఎందుకంటున్నానంటే కొత్త పోలేకూరుకి ఇవాళ అంకురార్పణ జరుగుతుంది. ఇవాళ మీరందరూ దీనికి న్యూ పోలేకూరు, వైఎస్ఆర్ కాలనీ న్యూ పోలేకూరు అని చెప్పి ఎవరైతే ఉన్నారో, మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సుమారు 216 మంది లబ్ధిదారులకి ఇక్కడ ఇల్లు నిర్మించి ఈ స్థలం అంతా కూడా ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించి, ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు, రేపు మళ్ళీ మీరు వచ్చి చూసేసరికి పూర్తిగా మార్పు చేర్పులు ఉంటుంది. ఇక్కడ డ్రైనేజీలు కడతాం, మంచినీటి సౌకర్యం ఉంటుంది, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉంటాయి, అలాగే రహదారులు ఉంటాయి, అన్ని రకంగా ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తూ మీ అందరికీ కూడా ఇక్కడ ఎక్కడైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీ అందరికీ కూడా ఒక సుందరమైన ఒక చిన్న భవనం నిర్మించి, ఇందాక చెప్పినట్లుగా మీరు కట్టుకుంటానంటే మీరు కట్టుకోవచ్చు, ప్రభుత్వం కట్టమంటే ప్రభుత్వం కట్టించేలాగా మీ అందరికీ కూడా ఇక్కడ ఒక గ్రామాన్ని, ఇవాళ కొత్తగా గ్రామాన్ని నిర్మించబోతున్నాం కాబట్టి ఇది చరిత్ర అని చెప్పి మీకు అందరికీ కూడా చెప్తున్నాను నేను.